వృశ్చికరాశి ఈ వారం చెప్తే ఎప్పుడూ ఎవరికి ఉపకారం చేశారు కదా, ఆ ఉపకారం తనకి ఫలితం అనేది ఈ వారం అనేది చక్కగా వస్తుంది అనమాట. అది అక్కడికి వస్తుంది అంటావే అది వచ్చేస్తుంది. తర్వాత అదృష్ట ఫలాలు ఏంటంటే శని యొక్క ప్రభావం తగ్గడం, తర్వాత శని మారడం కూడా ఏంటంటే అదృష్ట ఫలాలు. ఏ పని చేసినా సరే చక్కటి లాభం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ధన లాభం కూడా విశేషంగా ఉన్నది అని చెప్పచ్చు. తర్వాత శుభకార్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ శుభకార్యాలు కూడా జరుగుతుంది. ఇదివరకు ఉన్న ఒత్తిడి అంతా తగ్గుతుంది కూడా. తర్వాత ఉద్యోగంలో కూడా గొప్ప ఫలితం, అంటే కొంచెం మమ్మల్ని రికగ్నైజ్ అంటే చేసే అవకాశం ఉంటాయి. దాని తగ్గ అభినందనలు కూడా ఉంటాయి. సో అది ఆల్మోస్ట్ 70% ఇలాగే ఉంటుంది ఉద్యోగులకి. గృహలాభం కూడా సూచిత ఉన్నది. ఆస్తి వృద్ధి అవుతుంది. మనసులో ఉన్న కోరికకి ఏంటంటే వీళ్ళు కార్యరూపం చేస్తారు. ఒక మంచి వార్త ఏంటంటే వీళ్ళకి ఒక శక్తిని ఇస్తుంది. మెయిన్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం చాలా బాగుందని చెప్పాలి, శివారాధన చేసుకోమని చెప్తాను. తొందరలో ఏంటంటే నేను ఒక్కొక్క రాశికి ఏంటంటే సంవత్సర ఫలాలు చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి, కళ్యాణశ్రీ చూసుకుంటూ ఉండండి.